అండ్ రవితేజ గారి లాస్ట్ సీన్లో సో హాల్ మొత్తం ఇట్లా సైలెంట్ అయిపోయి ఒక ఎమోషన్, అంటే అప్పటికప్పుడే కామెడీ, అప్పటికప్పుడే ఫుల్ నవ్వుకుని, అప్పటికప్పుడే అర్చుకుని, సో ఆ వైబ్లోకి తీసుకెళ్ళిపోయారు అందరినీ కూడా. సో ఒక్కసారి ఎమోషనల్ అయిపోయింది. సో ఆ సీన్ నిజంగా చాలా చాలా బాగా పండిందని చెప్పాలి, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. బట్ రవితేజ ఏదైతే సీన్ ఉందో, సో ఆ పర్టికులర్ సీన్ మాత్రం అందరికీ కంట్లో నుంచి నీళ్ళు తెప్పించింది నిజంగా. సో ఆ సీన్ చేసినప్పుడు ఎలా ఉండే, మీకు ఎలా ఉండే పర్సనల్ ఎక్స్పీరియన్స్? ఆ సీన్ నేను రాసుకుంటున్నప్పుడు బాగుంది బాగా వస్తుంది అనుకునేవాడిని, కానీ రేపు షూటింగ్ అన్నప్పుడు ముందు రోజు నేను రెక్కికి రిహార్సల్కి వెళ్ళాను. నేను రామలక్ష్మణ్ మాస్టర్స్, నా కెమెరామెన్ గారు అందరూ, విల్సన్ గారు, ఆర్థర్ విల్సన్ గారు, వెళ్ళినప్పుడు ప్లేస్మెంట్లు చూసుకుంటున్నాం. రవితేజ గారు ఇలా వస్తారు, ఇక్కడ ఫైట్ కొరియోగ్రఫీ స్టార్ట్ అవుద్ది, ఆ తర్వాత చిరంజీవి గారి ఎంట్రీ ఇది అయిన తర్వాత సీన్ చదువుతూ ఉన్నాను నేను. ఏదైతే ఎండ్ సీన్ ఉందో చదువుతున్నప్పుడే నాకు తెలియని ఒక గుండె బరువు ఎక్కిన ఫీలింగ్, పెయిన్, ఈ క్యారెక్టరు ఏసీపీ విక్రమ్ సాగర్ అనే క్యారెక్టరు ఈ సీన్తో ఫినిష్ అవ్వబోతుంది అని ప్రతి మూమెంట్ నాకు తెలుస్తూ ఉంది. నేను చిరంజీవి గారికి ఫోన్ చేసి చెప్పాను, అలానే రవితేజ గారికి చేశాను, ఈ ఎపిసోడ్ చాలా బాగా రాబోతుంది. నేను ఏ సీన్కి నేను అలా ఫోన్ చేసి చెప్పలేదు, అంటే ప్రతి సీన్ని నమ్మి తీస్తాం, బట్ ఈ సీన్కి నేను రేపు షూటింగ్ అనగా ఇవాళ చెప్పేశా, దిస్ ఈస్ గోయింగ్ టు సంథింగ్ మ్యాజిక్, ఈ ఎపిసోడ్ ఎపిసోడ్ ఒక మ్యాజిక్ మూమెంట్ నాకు అనిపిస్తుంది, నాకు ఆ సిక్స్ సెన్స్ ఏదో చెప్తుంది అన్నాను. ఇద్దరు కూడా అలానే చాలా పాజిటివ్గా అప్రిషియేట్ చేశారు. తర్వాత షూట్ జరుగుతున్న ఆ రోజు పర్టికులర్ డే నాకు బాగా గుర్తు, 250 నుంచి 250 మంది యూనిట్ సభ్యులు అప్పటిదాకా అరుస్తూ ఉన్నారు, అరే లైట్ ఇక్కడ పెట్టు, అది ఇటు పెట్టు, ట్రాక్ వెళ్ళాయి, అది తీసుకురా, అది తీసుకురా అని. ఇద్దరు కూర్చొని ఆ బీడీ తాగే సీన్ మూమెంట్ ఐఎమ్ నాట్ 1% కూడా ఎగ్జాగరేషన్ లేదు, 250 మంది మౌనం అయిపోయారు, సైలెంట్ అయిపోయారు, దూరం నుంచి అలా చూస్తున్నారు. ఆ రోజు అనుకున్నా ఈ సీన్ వర్కౌట్ అయిపోయింది, వాళ్ళిద్దరు ప్రాణం పెట్టేసి చేసేసారు వాళ్ళు. సో ఎన్ని టేక్స్ తీసుకుంటారండి? సింగిల్ టేక్ అది, సింగిల్ టేక్. రైట్ సైడ్ నుంచి 2 కెమెరాస్ పెట్టాను, 2 షాట్, లెఫ్ట్ సైడ్ నుంచి 2 కెమెరాస్, ఇద్దరు హీరోలు సోలో ఆఫ్, ఇది ఫ్రంట్ నుంచి లాస్ట్ సిగరెట్ మార్చేది, సింగిల్ టేక్. 4 o'clock ఏదో స్టార్ట్ చేసాము, వితిన్ స్పాన్ ఆఫ్ 2 అవర్స్ లో 2.5 అవర్స్ లో సీన్ అయిపోయింది. ఎందుకంటే అలాంటి ఒక సీన్ ఎమోషన్ ఇంకా 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 సంథింగ్ ఏదో కోరుకుంటారు. అంత బాగా చేసే యాక్టర్స్ ఉన్నప్పుడు మనం వాళ్ళని బలవంతంగా ఇంకోటి ఏదైనా ట్రై చేయని అడగాల్సిన ఫీల్ నాకు రానివ్వలేదు ఇద్దరు.